ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ లో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్న నేతలు కసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకునే అవకాశం ఇవాళ కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ తెలంగాణ మంత్రుల శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇవాళ హైకమాండ్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం తెలంగాణలో నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతి అధికారికంగా ప్రారంభించనున్న నూతన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రంలో అమలుకు సర్కార్ నిర్ణయం తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత 2009 నుంచి 2014 వరకు వివరాలు సమర్పించాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశం యశోద హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ విజయవంతంగా ఎడమ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ సరఫరాకు 4008 కోట్లు పథకం అమలు ఖర్చుపై సీఎం రేవంత్ కు విద్యుత్ సంస్థల నివేదిక అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్న రాజా సింగ్ అక్బరుద్దీన్ ఎత్త ప్రమాణం చేయబోమని వెల్లడి అసెంబ్లీ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ శాంతి కుమారి పోలీసులను అడిగి తెలుసుకున్న సిఎస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ నష్టపోయిన రైతులకు భరోసా దెబ్బతిన్న వరి రైతులకు పరామర్శ తిరుపతి పర్యటనలో మానవత్వంతో స్పందించిన సీఎం జగన్ ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇద్దరికి తక్షణ ఆర్థిక సాయం ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ వైద్య శాఖలో 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జనవరి 19కి వాయిదా వేసిన ధర్మాసనం బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తనపై కేసు గురించి ప్రస్తావన ఈ నెల 15న పలాసలో వైఎస్ జగన్ పర్యటన 200 పడకల కిడ్నీ హాస్పిటల్ ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అప్పలరాజు డూప్లికేట్ ఓట్ డబుల్ ఓట్ పై ఈసీ కీలక ఆదేశాలు పక్క రాష్ట్రాల ఓటర్లకు షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం అన్ని జిల్లా కలెక్టర్లకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశం లోకేష్ పాదయాత్ర అంటేనే హడలిపోతున్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో వద్దంటూ తెగేసి చెప్పిన టీడీపీ నేతలు వోయు పరీక్షల్లో సరికొత్త పద్ధతి పీజీ విద్యార్థులకు కంటిన్యూస్ ఎవల్యూషన్ ప్రాసెస్ అమలు రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు చలి తీవ్రతతో గజగజ వణుకుతున్న ప్రజలు తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు లోక్సభ నుంచి బహిష్కరించిన స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసన మహువాపై కేంద్రం తీరును ఖండిస్తున్నామన్న ఇండియా కూటమి ఎంపీలు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం అజిత్ పవర్ వర్గంలో చేరిన నవాబ్ మాలిక్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై బీజేపీ ఫోకస్ రాజస్థాన్ లో పదవుల నిర్ణయంపై రాజ్నాథ్ సింగ్ టీం ఏర్పాటు శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం ఆలయ పనుల ఫోటోలను విడుదల చేసిన ట్రస్ట్ మూడు రోజుల పాటు కొనసాగిన ద్రవ్య పరపతి సమీక్ష రేట్లు యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లుగా వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ నేడు
ఉమల్ ప్రీమియర్ లీగ్ మినీ వెల్ 30 స్థానాల కోసం బరిలో 165 మంది ప్లేయర్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆక్షన్.